Hello friends, welcome back to our channel Women's Paradise. So, iroju vachesi video lo nenu chupistunnanu daddojanam recipe anamata. So, idi manam ela prepare chesukovali ee video lo chuddam. So, mana channel ki evaraina first time ganaka vachinatayite please subscribe cheyandi Women's Paradise and like cheyandi, share cheyandi. And pakkane unna bell icon ni definite ga click cheyandi so that nenu eppudu video update chesina meeku notification anedi vastund anamata. So, iroju vachesi manam tasty daddojanam manaku temples lo kuda prasadanga istaru kada so ee navaratri season lo kuda amma variki pedtaru kada prasadam laga so chaala chaala baaga vachind anamata so manam manaki tinal anipinchinappudu chaala baa chesukochu intlone easy ga so ee recipe nenu ee video lo share cheyabothunnanu meeku kuda nachinatayite definitely ga try cheyandi so ee recipe manam chesukodam kosam manam munduga oka rice ni cook chesukovalanamata so manam rice nu chesi koncham mettaga cook chesukovali normal rice tho compare chesthe so ila cook chesukuna tarvata deenni mana smasher untundi kada so smasher tho mettaga chesesukondi so meddukunte mettaga aipothundannamata so ila mottham mettaga chesesukondi udikin tarvata so ila mottham smash chesesukovalanamata smasher tho mettaga chesesukuna tarvata deentlo curd వేసుకోండి సో నేను 250 గ్రామ్ రైస్ కి మనం 100 గ్రామ్స్ సో మనం కర్డ్ ఎంత తినాలి అనుకుంటే కర్డ్ టేస్ట్ ఎంత తెలియాలి అనిపిస్తే సో అంత యాడ్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ ఒక 300 టు 400 గ్రామ్స్ వరకు కర్డ్ యూస్ చేశాను సో మొత్తం ఇలా కర్డ్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోండి సో దట్ ఏంటంటే మనకు మొత్తంగా మిక్స్ అయిపోతాయి సో మీరు కావాలంటే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ నేను ప్యూర్ గా కర్డ్ తోనే చేయాలనుకున్నాను కాబట్టి ప్యూర్ గా కర్డ్ తోనే చేస్తున్నాను సో మనకి ఇంకా కొంచెం ఇంకా లిక్విడ్ గా రావాలంటే మనం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను పెరుగుని వేస్తున్నాను సో పెరుగును అనేది నేను లంప్స్ లేకుండా స్మూత్ గా కలుపుకున్నాను సో అందుకే మనకి ఇలా జారులాగా పడిపోతుంది So, ఇలా మొత్తం కలిపేసుకోవాలి కర్డ్ తో సో మనకి కన్సిస్టెన్సీ రావాలన్నమాట సో మనకి వేడిగా ఉంటుంది కదా సో ఇది ఇంకా గట్టి పడుతుందన్నమాట సో ఇప్పుడు మనం పోప్ చేయడం కోసం నేను ఇక్కడ పోప్ గింజలు తీసేసుకున్నాను సో ఇది తీసేసుకున్న తర్వాత మనకి అందులో మిరియాలు ఆవాలు అన్ని వేసేసుకున్నాను ఎండుమిర్చి జీలకర్ర అండ్ శనగపప్పు పచ్చశనగపప్పు కొత్తిమీర కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసేసుకున్నాను అన్నమాట సో కొంచెం కావాలి అంటే వేసుకోవచ్చు అదర్వైజ్ స్కిప్ చేయొచ్చు సో ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇందులో జీలకర్ర పొడి ఉంటుంది కదా సో ఫ్రై చేసి మనం జీలకర్ర ఫ్రై చేసి పట్టుకున్న పొడి ఉంటుంది కదా సో అది దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇందాక దద్దోజనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్డ్ రైస్ అందులో వేసేసుకోండి సో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి సో మనకు రెడీ అయిపోతుంది సో చూడండి ఎంత బాగా వచ్చిందో సో టేస్ట్ కూడా అలాగే అద్భుతమైంది సో ఇది పిల్లలు కూడా చాలా 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 ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి సో సాల్ట్ మాత్రం ఖచ్చితంగా టేస్ట్కి సరిపడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో దేవుడికి పెట్టేటప్పుడు అయితే టేస్ట్ చూడడం కానీ తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోండి